వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను శంకరి బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కొమరం భీం జిల్లా గోలేటి టౌన్షిప్ జనరల్ మేనేజర్ కార్యాలయంలో సిఐటియు అనుబంధ సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు అంబాల ఓదెలు ఆధ్వర్యంలో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్ డిఎం సంజీవ్ రెడ్డికి వినత పత్రం ఇవ్వడం జరిగింది. సింగరేణిలో పనిచేస్తున్న ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్ పై అరాచకాలు చేస్తూ అక్రమంగా డబ్బులు వసూలు చేస్తూ వారికి తెలియకుండా వారి అకౌంట్లో నుండి 2500 డ్రా చేయడమే కాకుండా కాగితాలపై సంతకాలు పెట్టాలని బెదిరించడం, ఇదేమిటని అడిగి వారి డ్యూటీ ఆపుతున్న సూపర్వైజర్ కుమార్పై వెంటనే చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయాలని జిఎం సంజీవ్ రెడ్డిని కోరారు. ఈ కార్యక్రమంలో సాయి కోరు ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్ బోరగుంట రాజశేఖర్, జాడీ శ్రీనివాస్, జంగ శంకర్, తులసిరామ్, శేఖర్, రాజు తదితరులు పాల్గొన్నారు. ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి చెప్పండి, తప్పకుండా పరిష్కారం చేస్తారని ఆ విధంగా హామీ ఇవ్వడం అనేది చాలా సంతోషం. అందుకు సీఎం గారికి సెక్యూరిటీ గార్డ్స్ అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఎవరైతే డబ్బులు డ్రా చేసి తెలవకుండా ఈ సెక్యూరిటీ గార్డ్స్ మీద అరాచకాలు చేసి ఆ విధంగా డబ్బులు వసూలు చేస్తారో ఈరోజే సాయంత్రమే ఆ సూపర్వైజర్ను పిలిపించి మాట్లాడి సెక్యూరిటీ గార్డ్స్కు న్యాయం చేస్తారని కూడా హామీ ఇవ్వటం జరిగింది. ఇలా సెక్యూరిటీ గార్డ్స్ డ్రెస్ చేసుకొని పనిచేస్తారు 12,000 కానీ వాళ్ళు అనుభవించేటువంటి సమస్యలు దారుణాలు ఒకటా రెండా చాలా ఉన్నాయి. ఇలా సూపర్వైజర్లు మరి ఎండి అనుకుంటాడు ఆయన కుమారు, తర్వాత నేనే జిఎంను అనుకుంటాడు, కానీ సెక్యూరిటీ గార్డ్స్ మీద ఆయన ప్రతాపం చూపిస్తూ ఉన్నాడు. ఎవరైతే కొద్దిగా నిజం మాట్లాడితే కొద్దిగా తన జరిగిన అన్యాయాన్ని చెప్తే వాళ్ళ మీద పగబట్టి షార్ట్లో మొదలే నిర్ణయించినటువంటి డ్యూటీలను మార్చి బెల్లంపెళ్ళి ఉన్న వాళ్ళను తీసుకుపోయి డోర్లు బెల్లంపెళ్ళి వేసి ఆ విధంగా అరాచకాలు చేస్తూ ఉన్నాడు. ఎవరైనా డ్యూటీకి జాయిన్ చేసే కొత్త వాళ్ళను కూడా ₹50,00,000 వసూలు చేసి డ్యూటీ లెక్కిస్తూ ఉన్నాడు. ఎవరైనా తప్పు చేసిరని బెదిరించి భయపెట్టించి 5-6 నెలలు అతన్ని డ్యూటీ ఆఫ్ చేసి మళ్ళీ కొత్తగా జాయిన్ అయ్యేటట్టు మళ్ళీ డబ్బులు తీసుకొని ఆ విధంగా మరి నిజంగా ఇది దారుణమైనటువంటి పరిస్థితి. రాత్రి పగలు ఎక్కడెక్కడో ఒంటరిగా డ్యూటీ చేస్తున్నటువంటి సెక్యూరిటీ గార్డ్స్కు రక్షణ లేదు. ఏం చెప్తే మనం ఇంత పెద్ద సింగరేణిలో మరి ఇంత పెద్ద కాంట్రాక్టు పనిచేస్తున్నటువంటి సింగరేణిలో రాత్రి డ్యూటీ చేసేటువంటి సెక్యూరిటీ గార్డ్స్కు టార్చ్ లైట్ ఇచ్చేటువంటి గతి లేదు, చేతిలో ఒక కట్టె కూడా లేదు, ఆ విధంగా రెయిన్ కోట్ లేదు. ఎండ కొట్టినా వాన కొట్టినా ఈ చలి కొట్టినా చలికి వణుకడమే వర్షానికి దర్శనం ఎండ చేసుకుంటా డ్యూటీలు చేస్తున్నటువంటి మరి సెక్యూరిటీ గార్డ్స్ మీద అదనంగా ఈ డబ్బులు వసూలు చేసి వాళ్ళ అకౌంట్లో డబ్బులు డ్రా చేసి ఆ విధంగా అరాచకాలు చేస్తున్నటువంటి సూపర్వైజర్ల మీద సీఎం గారు వెంటనే చర్యలు తీసుకోవాలి. రెండవది ఏంటంటే వాళ్ళకు తెలియకుండా వాళ్ళ అకౌంట్లో వసూలు చేసినటువంటి డబ్బులు అన్నిటిని కూడా తిరిగి సెక్యూరిటీ గార్డ్స్కు ఇప్పించాల్సిందిగా సీఎం గారిని ఈ సెక్యూరిటీ గార్డ్స్ తరఫున డిఐటీగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాము, డిమాండ్ చేస్తూ ఉన్నాము.